శీతాకాలంలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లగా అయిపోవడం వల్ల మన శరీరంలో వచ్చే మార్పు వల్ల ప్రధానంగా దగ్గు, జలుబు, ఉబ్బసం, గొంతు, చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. ముందుగా చర్మ సంబంధిత వ్యాధులు. వాతావరణంలో వచ్చే మార్పుల వలన చర్మం పొడిబారినట్లు అవుతుంది. ఒంట్లో తేమ కూడా తగ్గటంతో చర్మం దురదగా, మంటగా అనిపిస్తుంది. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారికి శీతాకాలంలో దురద, మంట ఎక్కువగా బాధిస్తుంది. జలుబు. ఈ సీజన్లో చాలా మంది జలుబుతో బాధపడుతుంటారు. ఈ వ్యాధి చలి తీవ్రతకు ఇంకా ఎక్కువగా ఉంటుంది. జలుబు అనేది అంటువ్యాధి. జలుబు చేసిన వ్యక్తి తుమ్మినప్పుడు సుమారు 6 గజాల దూరం వరకు ఉన్న వ్యక్తులను కూడా అంటుకుంటుంది. జలుబుకు ముఖ్య కారణం వైరస్. క్రీములు. కొందరికి జలుబు తుమ్ము, ధూళి, వాసనలు, స్ప్రేలు పడనందువల్ల తేలిగ్గా జలుబు బారిన పడుతుంటారు. అస్తమానం ముక్కు నుండి నీరు కారడం, కోపం, చిరాకు, కళ్ళ మంటలతో నీరు కారడం, తల నొప్పిగా బరువుగా అనిపించడం, శరీరం వేడిగా జ్వరంలాగా ఉండటం, గొంతులో నొప్పిగా ఉండటం లక్షణాలతో బాధపడుతుంటారు. జలుబు దీర్ఘకాలికంగా ఉండటం వలన సైనసైటిస్కు గురికావడం జరుగుతుంది. గొంతు నొప్పి. గొంతులో ఇన్ఫెక్షన్ కారక సూక్ష్మక్రిములు ఏర్పడటం వలన గొంతు నొప్పి మొదలవుతుంది. అలాగే చల్లటి పానీయాలు, చల్లటి తేమ గాలి సరి పడకపోవడం వల్ల టాన్సిలైటిస్, ఎడినైట్స్, లెరింజైటిస్, పెరింజైటిస్ వంటి వ్యాధుల వలన గొంతు నొప్పి రావచ్చు. ఆహారం మింగటం, నీరు తాగటం, గాలి పీల్చడం, బాగా మాట్లాడటం కష్టంగా మారును. నోరు బొంగూరుకోవడం, గొంతు తడారిపోవడం, నోరు దుర్వాసన రావడం, గొంతు నొప్పి, చెవు నొప్పి, జలుబుతో జ్వరం రావటం, నీరసం, చికాకు లాంటి లక్షణాలు కంటాయి. వీటికి తీసుకోవలసిన జాగ్రత్తలు. తాజా ఆకుకూరలు, ఉసిరికాయలు, బొప్పాయి, అనస వంటి పండ్లు, ఖర్జూరా ఎక్కువగా తీసుకోవాలి. శీతాకాలంలో వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఉదయం చలి తీవ్రత తగ్గిన తర్వాత 7-8 గంటలకు నడకకు వెళ్ళడం మంచిది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వాహనాలపై వెళ్లేవారు ముఖానికి హెల్మెట్ లేదా మాస్క్ ధరించాలి. పొడి చర్మం ఉన్నవారు మాయిశ్చరైజింగ్ కోల్డ్ క్రీములతో మర్దన చేసుకోవాలి. స్నానానికి వాడే సబ్బులలో సున్నం శాతం తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. స్నానానికి మరీ చల్లనీళ్ళు కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం తగ్గించాలి. విటమిన్ సి ఎక్కువగా ఉన్న పండ్లకు ప్రాధాన్యత ఇవ్వటం వలన శీతాకాలంలో చర్మము పొడి ఆరిపోకుండా రక్షణ పొందుతుంది.